సిస్సె జ్ఞానవాణి శ్రోతలందరికీ పునీత్ అన్నమ్మ గారి సమస్త ఆహ్వానం పలుకుతుంది. ప్రభువు ప్రసాదించిన ఈ సమయమును దేవుని వాక్కు వినటానికి అర్పించుదాం. కీర్తన 31:21-31 ఆలకించుదాం, ధ్యానించుదాం, అనుసరిద్దాం, మోక్షరాజ్యాన్ని చేరుదాం. దుష్టుడు బాకీ తీసుకుని అప్పు తీర్చడు, సత్పురుషుడు ఉదారంగా ఇచ్చును. దేవుడు మానవునికి ఉదారంగా ఇచ్చిన జీవమును అవయవములను ప్రభువునకు కానుకగా అర్పించుదాం. దేవుని దీవెనలు పొందుదాం, దేవుని రాజ్యమును సొంతం చేసుకుందాం. దేవునికి ప్రీతికరమైన జీవితమును జీవిస్తూ దేవుని రాజ్యములో పాలువారము అవుదాం. చపల చిత్తుడైన మానవుడు క్షణక్షణము దైవము నుంచి పరిగెడుతూ అలసిపోయి గోతిలో పడినప్పుడెల్లా ప్రభు హస్తమును అందుకుందాం. నేను యవ్వనస్థుడైనా వృద్ధుడైనను నమ్ముకున్న దేవుడు చేయి విడువడు, చేజారనియడు, భిక్షమెత్తనియడు. ప్రభువును బాధించే దుర్మార్గపు పనుల నుండి దూరమవుదాం, శాశ్వత జీవమును పొందుదాం. పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతివంతమైన జీవితం జీవిస్తూ దేవునికి దగ్గరవుదాం, నీతి రాజ్యమును జీవించుదాం. దేవుని వాక్యమును హృదయ పలక మీద నిలుపుకుందాం, దేవుని రాజ్యమునకు వారసులగుదాం. దుర్మార్గులను చూచి చింతించకండి, తప్పు చేసిన వారు త్వరగా గడ్డిలా వాడిపోతారు. యెహోవాను నమ్ముకొని భూమి మీద దేవుని ప్రతిరూపాలుగా జీవించుదాం. విశ్వాసముతో విశ్వముతో స్నేహం చేయుదాం. నీ మార్గములను, నీ కోరికలను యెహోవాకు అర్పింపము. కోపం మానుకో, ప్రభువు చెడ్డవారిని చూచి నవ్వుతాడు. వారసత్వ భూమిని కోల్పోతున్నావని, సృష్టిలో మధ్యాహ్నము ఎంత వెలుగు ప్రసాదించును, ప్రభువు నీతి అంతకంటే ఎక్కువగా ప్రసాదించును. మనము తాజాగా ఆయన మార్గాలకు కట్టుబడి ఆయన కదలిక కోసం ఎదురు చూడాలి. చెడు అభివృద్ధి చెందుతుంది, మానవ స్వార్థం దేవుని కళ్ళ ముందు, అవినీతి, మోసము మరియు అవకతవకల నుంచి తప్పించుకోవటానికి పునర్జీవితం పొందుదాం. దేవుని సమయం మన కాల వ్యవధిలో ఎప్పుడు ఉండదు. అయినప్పటికీ దేవుడు కదిలినప్పుడు మనం ఇలాంటి పరిస్థితిలో మన గతాలను తనిఖీ చేసుకుందాం. ప్రభువు దీవెనలు పొందుదాం. నీతిమంతులు దేశమును స్వాధీనం చేసుకుని దాని యందు శాశ్వతముగా వసింతురు. యెహోవాచే ఆశీర్వదింపబడిన వాడు స్వతంత్రముతో అనుభవిస్తాడు. శపింపబడిన వారు అగ్నిగుండంలో త్రోసివేయబడతారు. ప్రియమిత్రులారా, సత్పురుషులుగా జీవిస్తూ దేవుని అభ్యుదయమును పొందుదాం. ఆమెన్.